హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకుండం. నేను మీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ మొహమాట విమర్శలు. నిజమే మీరు అంటున్నది, మొహమాట విమర్శలు. విషయం ఏంటి అంటే, తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా ఉధృతంగా సాగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరింది. సో వీళ్ళతో పాటుగా మూడో ప్రత్యామ్నాయం అనుకుంటున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వాళ్ళతో పొత్తులో ఉన్న జనసేన. సో జనసేనకు సంబంధించి ప్రచారంలో భాగంగా నిన్న తొలి అడుగుపడిందని చెప్పుకోవాలి. అయితే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్లో ప్రచార సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే, అదే పవన్ కళ్యాణ్ గారి మొహమాట విమర్శలు. మొహమాటం, అసలు రాజకీయాల్లో మొహమాటాలు పనికొస్తాయా? పొరపాటును కూడా ఒక్క శాతం కూడా పనిచేయదు. అంటే డైరెక్ట్గా పర్సనల్ అటాకింగ్ చేయమని కాదు, విమర్శలు అంటే ఏదైతే పాలసీలు, ఆ విధానాలు, పరిపాలన, వాటిపైన ఖచ్చితంగా విమర్శలు చేయవలసిన బాధ్యత, ముఖ్యంగా అధికార పార్టీ పైన విమర్శలు చేయవలసిన బాధ్యత మరి ఆ పార్టీ నేతగా, ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి నిన్న ప్రసంగం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను మొక్కుబడిగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నైజం అది కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నైజం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవు. ప్రతి మాట ఆలోచింపచేసేదిలాగా, ప్రతి విమర్శ కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టేదిలాగా, ప్రతి ఒక్క అంశం కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? పసలేని ప్రసంగం ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో ఏదో నామమాత్రంగానే పోటీ చేస్తున్నారా? ఇప్పుడు ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ, ఆయన పార్టీలో కార్యకర్తలు కానీ, పోటీ చేస్తున్న నాయకులు కానీ, మరి ఏదైతే మనం ఖచ్చితంగా పోటీ చేయాలి అని అన్నత్వంతో ఇక బలవంతంగా తప్పదులే వాళ్ళ కోసం మనం పోటీ చేయాలి అని మొక్కుబడి విధానంగానే ఏమైనా పోటీ చేస్తున్నారా? మరి లేకపోతే అధికార బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిపైన కానీ, కేటీఆర్ గారిపైన కానీ ఎక్కడ కూడా విమర్శలు చేయలేదే. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎంఐఎం ఓ విధంగా విమర్శిస్తూ ఉన్నది, అందరూ విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సాఫ్ట్గా మాట్లాడారు నిన్న. మరి ఈరోజు ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు. మరి అక్కడ ప్రచారాలు ఏ విధంగా ఉంటాయి? మరి విమర్శలు ఏమైనా సరే కొంచెం ఘాటుగా చేస్తారా? నిన్న ఆయన ఏదైతే చేశారో అది పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేదు కాబట్టి మరి ఇంకేమైనా డోస్ పెంచుతారా, లేదు ఇదే విధానంలో కంటిన్యూ చేస్తారా? ఆఫ్ కోర్స్ వ్యక్తిగతంగా ఆయన రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కేటీఆర్ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది, కేసీఆర్ గారి కుటుంబంతో మంచి బాండింగ్ ఉంది. సో రాజకీయాలు వేరు, పర్సనల్ వేరు. సో ఆ రెండింటినీ విడివిడిగా చూసుకోవాలి. సో రాజకీయ పరంగా ఎన్నికల సమయం కాబట్టి విమర్శలు చేసుకోవచ్చు, ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ పర్సనల్గా వాళ్ళకున్న ఏదైతే ఆ బాండింగ్ ఉంటుందో దాని ద్వారా ఒకరికొకరు సన్నిహితంగా మెలగొచ్చు. కానీ ఇక్కడ చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో, రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి కొంత మొహమాటంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఏదో అంటీ అంటున్నట్టు చెప్పి చెప్పనట్టు ముఖబడిగా మాట్లాడినట్టు ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన మాట్లాడే విధానానికి ఎక్కడ కూడా సూటబుల్ కాలేదు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో అంతేందుకు, నేను చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ సాధారణంగా చాలా ఉద్వేగభరితంగా ఉగ్ర రూపంతో, ఆయన కొంచెం ఆ లెఫ్ట్ భావజాలాలతో ఉంటారు భగత్ సింగ్ గారి ఇన్స్పిరేషన్తో. సో ఆ మాట్లాడే దాంట్లో ఈ విధానం, ఆ పవర్ఫుల్నెస్, అవన్నీ కూడా నిన్న పెద్దగా లభించలేదు, ఆయన మాట్లాడిందని కనిపించలేదు అసలు. సో మరి ఎందుకనో ఏంటో కానీ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఖచ్చితంగా మేము పోటీలో ఉన్నాము అనే బలమైన వాదన తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏ మేరకు ఆశీర్వదిస్తారు ఏంటి అనేది చాలా కీలకం, లేదు తొలి ప్రయత్నంగా భావిస్తున్నారు కాబట్టి సరే ముందుగా మేము అనేది ఉన్నాము అనే విధానంలో ఉన్నారా, లేదు ఖచ్చితంగా ఒకరిద్దరైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టాలి అని బలంగా కోరుకుంటున్నారా, మరి ప్రజలేం ఆలోచిస్తున్నారా, అది చాలా కీలకం. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లోని కుక్కటిపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రెస్టీజియస్గా మారబోతుంది. పైగా ఆ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్కి కూడా లింక్ ఉండబోతుంది. సరే అదేంటి అనేది కూడా నేను తర్వాత వీడియో ఒకటి చేస్తాను. అయితే ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ యొక్క ప్రసంగం కావచ్చు, మాట్లాడిన తీరు కావచ్చు అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఎందుకనగానే ఆయన కొంచెం మొహమాట పడుతున్నారు అని చెప్పేసి అభిప్రాయాలు వెళ్ళగొక్తూ ఉన్నారు.
సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అయితే సోసోగా నడిపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు ఏమైనా సరే డోసు పెంచుతారా, ఏ విధంగా మాట్లాడతారు, విమర్శనాంత అస్త్రాలు కొంచెం ఘాటుగా ఇస్తారా లేదా అని తెలియాలి అంటే మరి ఈరోజు సభను కూడా మనం చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొహమాట విమర్శలు చేస్తున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.